వెల్కమ్ టు శారదా వంటలు. ఇవాళ నేను మీకు బెండకాయ పూర్ణం ఫ్రై చూపిస్తున్నానండి. ఇది రెగ్యులర్గా చేసిన దానికన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉండాలి. నేను ఇలా చేశాను, బాగుంది డిష్ ఇది. సో దీనికి కావాల్సిన పదార్థాలు 1/2 కేజీ బెండకాయలు కడిగి, సో పసుపు, ధనియా, జీరా పౌడర్, కారం, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఎండు కొబ్బరి, వేరుశనగ గుళ్ళు. ఇది నేను వచ్చి ఫ్రై చేసి పొట్టు తీసి పెట్టుకున్నానండి. ఒక గుప్పుడు మనకు 1/2 కేజీకి నేను చూపించే క్వాంటిటీ సరిపోతాయండి ఇవి. అలాగే నిమ్మకాయ చెక్క 1/2 అండి. అలాగే ధనియా పౌడర్, పసుపు, ఉప్పు, ఆయిల్ ఫ్రై చేయడానికి. సో ఇవన్నీ నేను మిక్సీలో వేసి పౌడర్ చేసుకుంటాను ఫస్ట్. తర్వాత బెండకాయ మనం మామూలుగా అయితే ఇలా ముక్కలు చేసుకుంటాం కదండి, అలా కాకుండా కడిగి బాగా తుడిసేసి నీరు లేకుండా ఇలాగ పైన కింద కట్ చేసి కొద్దిగా ఇలా చీల్చిపెట్టుకోవాలన్నమాట బెండకాయని. ఇదిగోండి ఇలాగా చీల్చిపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో బెండకాయలకి తడి అనేది ఉండకుండా బాగా ఆరబెట్టుకున్న తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. సో నేను ఇక్కడ కడిగేసి అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇవన్నీ నేను మిక్సీలో వేసేసి పౌడర్ చేసి నిమ్మకాయ రసం పిండి అప్పుడు ఆ పేస్ట్ని స్టఫ్ చేయడం అనేది ఇందులో స్టఫ్ చేస్తాను అన్నమాట. దాన్ని చూపిస్తాను నేను మీకు. ఇది పౌడర్ చేసేసి ఇవన్నీ మిక్సీలో వేసి పౌడర్ చేసుకుంటా ఫస్ట్. సో ఇదిగోండి పౌడర్ చేసి నిమ్మకాయ పిండుకుని నేను రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మధ్యలో కట్ చేసుకున్న బెండకాయల్లో ఇది కొద్ది కొద్దిగా తీసుకుంటూ పూర్ణం లోపల పెట్టుకోవాలి. ఇది బెండకాయ లోపల మనం ఘాటు పెట్టుకున్నాం కదండి, దాంట్లోకి ఇలా పెట్టుకోవాలన్నమాట. మరీ ఎక్కువ పెట్టేయకూడదండి, మ్యాక్సిమం ఎంత కావాలో అంత. నేను ఎలా పెడుతున్నానో అలా పెడితే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉందండి, ఉంటుందండి ఫ్రై చేసుకున్నాక. సో ఇలా నేను ముందుగా తడి లేకుండా కట్ చేసి పెట్టుకుని ఘాట్లు పెట్టుకున్న బెండకాయల్లో ఇలా స్టఫ్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఇది వచ్చి మనకి పప్పు కాంబినేషన్, సాంబార్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అట్ ద సేమ్ టైం మనం దీన్నే శనగపిండిలో డిప్ చేసి మిరపకాయ బజ్జీల్లాగా కూడా వేసి స్నాక్స్లాగా కూడా పిల్లలకి ఇవ్వచ్చు. మీరు కావాలంటే ఈ పౌడర్నే కొద్దిగా నిమ్మకాయ పిండక ముందు అట్టు పెట్టుకుని ఫ్రై అయిపోయిన తర్వాత పైన చల్లుకోవచ్చండి, అలా కూడా బాగుంటుంది. నేనైతే పైన ఇంకా వేయనండి, స్టఫ్ చేస్తున్నాను అంతే. ఇదిగోండి నేను గింజలు కూడా తీయలేదు చూడండి. ఇందులో గింజలు తీయకూడదండి, దాంతోపాటు తింటేనే మనకి హెల్దీ అనమాట బెండకాయ. బెండకాయలో మనకి ఇదిగోండి ఇలా స్టఫ్ చేసి పెట్టుకున్నా. జిగురు పదార్థం అనేది ఉంటుంది ఈ వెజిటబుల్లో, చాలా మంచిది హెల్త్కి. నేను మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి ఇక్కడ. నేనైతే ఆయిల్ తక్కువ వాడతా, 1 స్పూనే వేస్తున్నాను. మీకు కావాలంటే బాగా రెడ్గా ఫ్రై అవ్వాలనుకుంటే ఇంకో 2 స్పూన్స్ వేసుకోవచ్చు 1/2 కేజీకి. సో ఇది అడుగున మూకిడికి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఆయిల్ మూకుడు ఒకసారి తిప్పుకోవాలి పెట్టుకోవాలి. సో కాయిపోయిందండి ఆయిల్. ఇప్పుడు దీనిలో మనం బెండకాయలని ఒక్కొక్కటిగా పరుచుకోవాలి. ఇలా ఒక్కొక్క బెండకాయని పెట్టుకోవాలండి. సో నేను అన్నీ పెట్టేశాను. కొంచెంసేపు అయినాక మళ్ళీ వెనక్కి తిప్పుకోవాలి ఇట్లన్నిటిని. కొద్దిగా ఇప్పుడు మూత పెట్టకూడదండి, కొద్దిగా మగ్గాలయ్యి. సో ఇదిగోండి నేను తిప్పుతున్నాను ఇక్కడ. అన్నీ కొంచెం అయిపోయినాయి శుభ్రంగా ఒకవైపు. ఇప్పుడు ఎప్పుడో ఎటువైపు అయితే ఏగలేదో అటువైపుకి గెరటి సహాయంతో మనం వీటిని కొద్దిగా తిప్పేసి పెట్టుకోవాలన్నమాట, అటు కూడా ఫ్రై అయ్యేలాగా. సో నేను ఇక్కడ అన్నిటిని ఫ్రై అయ్యేలాగా తిప్పేసి పెట్టుకుంటున్నాను. అది స్టఫింగ్ ఏం బయటికి రాదండి, భయపడక్కర్లా, మనం గరిటితోటి తిప్పచ్చు. అందుకే ఎక్కువ పెట్టకూడదు, ఎంత సరిపోద్దో అంతే స్టఫ్ చేసుకోవాలి మనం పూర్ణాన్ని. సో నేను ఇక్కడ అన్నీ తిప్పేశాను ఇంకోవైపు. ఇంకొంచెంసేపు అయితే అయిపోతుందండి మనకి కర్రీ. సో ఈ స్టేజ్లో మనం కొద్దిగా మూత పెట్టుకోవాలండి, కొంచెం మగ్గుతున్నప్పుడు. నేను ఆయిల్ తక్కువ వేసాను, డ్రై అయిపోద్దని ఇప్పుడు మూత పెట్టాను. మీరు మూత పెట్టకపోయినా పర్వాలేదు. సో అన్నీ వేయిపోయినాయండి, రెడీ అయిపోయింది మన బెండకాయ ఫ్రై. చూసారు ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. మీరు ఆ పౌడర్ కావాలంటే ముందు రోజు కూడా రెడీ చేసి పెట్టుకోవచ్చు. నేను డిష్ అవుట్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి రెడీ అయిపోయింది, ఎంతో రుచికరమైన క్రిస్పీ క్రిస్పీ బెండి పూర్ణం రెడీ అయిపోయిందండి, బెండకాయ పూర్ణం. ఇది మీకు పులుసు కూరలోకి, పప్పు కూరలోకి, అలాగే సాంబార్లోకి చాలా బాగుంటుంది.
పిల్లలకి స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు. తినేవాళ్ళు అయితే బెండకాయ తింటారనుకుంటే. సో మరి ఏమి ఏమి డిష్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.